और इधर काउंसिल सो सब लोग స్వతంత్రం వచ్చింది స్వతంత్రం రావడం కొరకు ఎంతో మంది అసలు పాసినటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను జోహార్లు అర్పిస్తా ఉన్నాను సోదరులారా ఇంత కష్టపడి సాధించిన స్వతంత్ర దేశంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాయి మొత్తానికి మొత్తం ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాయి ఆ ప్రైవేటీకరణ చేయడం వల్ల एससी बीसी मैनारटी सोदार उद्योग दूर अवकाश होबी अब कल कभी जवाहरलाल नेहरू गार इतर अंदर कल देशा मन मुझे तरण में दुरद के राष्ट्र प्रभुत् प्रवेटीकरण मूता है आदा अंबानी चत प्रयत्न चस्नाई टोटल चेपाले कॉर्पोरेट कॉर्पोरेट चत भारत देशा की पेट प्रयत्न सोदर कांग्रेस पार्टी कार्यकर्ता चत नमस्क राबो रोज देश औन का राष्ट्र में केन्द्र कांग्रेस पार्टी अधिकार देश मुझे सदर्भ चक्ट अवकाश कल अंदर जगत्याल जिला शासन मंडल सभ्य नेतृत्व में जगत्याल जिला 74వ స్వాతంత్ర్య సందర్భంగా జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు భారతదేశంలో పట సమగ్రత సైక్యత ఐక్యతతో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు స్వాతంత్ర్యం తీసుకొచ్చే విషయంలో పట ఎంతో మహనీయులు ప్రాణాలు అర్పించి మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహాన్ భావనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘరిస్తూ ఈ రోజు మన దేశం కోసం మన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నెలకొల్పి ఇంత మహాత్మా గాంధీ గారి జవహర్లాల్ నెహ్రూ గారి గాని లాల్ బహదూర్ శాస్త్రి గారి గాని ఎంతో మహనీయమైన మహనీయులు దేశం కోసం పోరాడి ఈ రోజు ఇంత శాంతియుత వాతావరణంలో మనమందరం భారతదేశ ప్రజలు ఉన్నారు అంటే ఆ రోజు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటం చేసి ఈ ఆగస్టు 15వ తారీఖు రోజు మన భారతదేశాన్ని స్వాతంత్ర్యం తీసుకొచ్చి మహానత్వం అనే మహాన్ భావనకు మరొకసారి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి శ్రద్ధాంజలి ఘటిస్తూ భారత మాతాకి జై. ఈనాటి 74వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమ సందర్భంగా జగిత్యాల పట్టణ మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ
स्वातंत्र उत्सव कार्यक्रम में पागोना जिला कांग्रेस अध्यक्ष मित्र लक्ष्मण कुमार गारु युवजन कांग्रेस अध्यक्ष सोदर रवीर गौड गारु मित्र पंडशंकर गारु मरितर कौन्सिल सोदर कांग्रेस हृदयपूर्वक स्वातंत्र दिनोत्सव మనందరం మహానుభావులు వారి త్యాగాలతో ఆత్మ బలిదానాలతో సాధించుకున్నటువంటి ఒక స్వతంత్ర భారతం యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య యుత దేశంగా ఒక లౌకిక దేశంగా గుర్తింపబడే విధంగా కొనసాగింపబడడం यावत् भारत प्रजानिका गर्वकारण भाव स्वातंत्र उद्यम में प्राणाल महानुभावों राष्ट्र एर्पा संबंधी मैं वार आत्मत्याग बलिदाणा शासन में बल सोद मैं हृदयपूर्वक व्यवहार अर्पिस्तू मुख्य प्रस्तुत परस्तों यावत् भारत देश मुख्य राष्ट्रक समस्या करोना वायरस व्याधि व्याप्ति मरी निवारण अरगटनी तपद वास्तव में राज्यांग निबंधन के अगुण ये बाबा साहेब बीआर अंबेडकर गारु ముందు చూపుతో వీళ్ళ విద్య వైద్యం రెండు కూడా ప్రాథమిక హక్కులు చేయడం జరిగింది. మనటువంటి ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి వైద్య సదుపాయాలకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ బాధితులకు పూర్తిగా మరి వైద్య సదుపాయం అందిపజేయవలసిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ కూడా మరి వేలాది మంది మరి కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని పడి అసలు బయడం మన గమనిస్తున్నా. మరి వ్యాధి వ్యాప్తి గుర్తింపులో కానీ గుర్తింపబడ్డటువంటి ఒక రోగులకు కావాల్సినటువంటి ఒక వైద్య సదుపాయాలు కల్పనే కానీ మరి క్వారంటైన్ సదుపాయాలే కానీ ఇవన్నీ మనం గమనిస్తే राष्ट्र प्रभुत्व प्रतिनिध्य मैं पत्र गमन प्राइवेट वैद्यालयों मैं निरुपे वैद्य सदपा अंदे जो मैं पे मैं गमन दाने पट स्पष्ट विधाना इंतवरकू रूपंदर निरपेदलो अट के प्रभुत्व अमल आयुष्मान भारत का राष्ट्र प्रभुत्व अमल अवकाश आरोग्यश्री यानी वायरस करोना कोविड 19 व्याधि की संबंधी गुर्तिपे वैद्य सेवल चर्च लेको निरपेद आत्मस्थर्यानी को वास्तव में निरपेद के वैद्य सदुपायल पट आत्मस्थर्यानी कल प्रभुत् प्रधान बाध्यता आत्मस्थर्यानी कल నిరుపేద వర్గాల ఆత్మస్థైర్యాన్ని కోల్పోతుంది. ఇలా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కేంద్ర ప్రభుత్వం వైపు వెళ్ళి ఆయుష్మాన్ భారత్లో పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా కోవిడ్ 19 చేర్చే విధంగా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఆరోగ్యశ్రీలో చేర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏదైతుందో ఇన్ని నిధులు వెచ్చిస్తున్నానే అంశం కాదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా కానీ మరి అన్నింటికీ ఆయువు ప్రధానం కాబట్టి మన భారత ప్రజానీకం యొక్క ఆయువు నిలబెట్టడం మన ప్రభుత్వ బాధ్యత. మరి ఇది మానవ హక్కుల కింద వస్తుందని చెప్పంటాను నేను. ఇది మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ కిందకి వస్తుంది. కాబట్టి వైద్య సదుపాయాలకు సంబంధించి తగు చర్యలు చేపట్టడంతో పాటుగా ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అటు ప్రభుత్వ పరంగా గాని ఇటు ప్రైవేట్ రంగంలో గాని
ఉపాధి అవకాశాలు కోల్పోయి వాస్తవంగా నూతన ప్రభుత్వాలతో ఏదైతుందో మనం ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పారు భావితం దొరుకుతుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళు పేర్కొన్నటువంటి ఒక ఉపాధి అవకాశాల మెరుగుకు సంబంధించే కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఏ ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పిన భావితం దొరికిందో మరి ఉపాధి అవకాశాలు కోల్పోవటంతో మరి లక్షలాది నిరుద్యోగ యువత అసలు విద్యకు ప్రాధాన్యత లేకుండా విద్యకు ప్రాధాన్యత లేకుండా మరి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఒక విషయం మనం గమనిస్తున్నాం చివరిగా విద్యార్థికులు విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ మరి ఏ విధమైన ఉపాధి లభించక అలాంటి యూపీఏ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి ఒక మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కనీసం రోజుకు 200 రూపాయలన్నా ఆర్జించే ఒక అవకాశం లభిస్తుందని చెప్పని ఎన్ఆర్ఐ చేసి కూలీలుగా మరి శ్రమ చేసిన ఒక పరిస్థితి మనం గమనిస్తున్నాం చెప్పనుకుంటా దయచేసి వాళ్ళ స్వాతంత్ర దినోత్సవానికి గుర్తింపు లభించబడాలని చెప్పారంటే నిరుపేద వర్గాలకు ఇటు వైద్య సదుపాయాలు ఏ విధంగా ప్రాధాన్యత సంతరించుకుంటుందో ఉపాధి కల్పన కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుంది వీళ్ళ ప్రైవేట్ రంగం వీళ్ళ ప్రభుత్వ పరంగా ఏదైతుందో పరిశ్రమలన్నీ మూతపడిపోతున్నాయి కొత్తగా పరిశ్రమలు ఆరంభించేటటువంటి ఒక అవకాశమే కనబడటం లేదు ప్రైవేట్ రంగంలో ఉపాధి పరిశ్రమలను ప్రోత్సహించాలని భావించడం కానీ ప్రైవేట్ రంగంలో ఆరంభింపబడేటటువంటి ఒక పరిశ్రమలన్నింటిలో కూడా ఈవెన్ సర్వీస్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ విధానాలు అమలు చేయబడే విధంగా దళితులకే కానీ బలహీన వర్గాలకే కానీ అల్పసంఖ్యాక వర్గాలకే కానీ భారత రాజ్యాంగ నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేట్ అనేటువంటి ఒక భేదభావం లేకుండా అన్ని రంగాలలో కూడా రిజర్వేషన్ సౌకర్యాలను పూర్తి స్థాయిలో అమలు చేసి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించాలి అప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఒక స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నట్టుగా భావించేటటువంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పని నేను భావిస్తూ ముఖ్యంగా మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ఆర్భాటాలకు పోకుండా మన జాతిని గౌరవించే విధంగా దేశ స్వాతంత్రం కోసం ఆత్మార్పణ చేసినటువంటి ఒక ఆ మహానుభావులను తలుచుకునే విధంగా మరి కార్యక్రమాన్ని నిర్వహింపజేసినటువంటి ఒక పట్టణ యువజన కాంగ్రెస్ మిత్రులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్.